భద్రాద్రి కొత్తగూడ జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలంలోని రామాలయానికి వచ్చిన ముగ్గురు యువకులు భద్రాచలంలోని గోదావరి స్నానాల ఘాట్లో దిగి స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. అక్కడే ఉన్న గజ ఈతగాడు బోట్ ప్రసాద్ ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయినా ముగ్గురులో యువకుడు చలపతి గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు కాలింపు చర్యలు చేపట్టగా కొన్ని గంటల సమయం తర్వాత చలపతి మృతదేహం లభ్యమైంది. చలపతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.